ఈరోజు మనం నిజంగా చాలా సంతోషం ముచ్చటేస్తున్నా, మీలో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు ఎంతో అందంగా తీర్చిదిద్ది పూజా మందిరాల్ని వీడియోలు షూట్ చేసి పంపిస్తున్నారు, చాలా సంతోషం. ఈరోజు ఎవరి గృహంలో మన తండ్రి కొలువై ఉన్నాడో వారిని మనం చూసి వారికి అభినందనలు ఆశీర్వచనాలు తెలియజేద్దాం. నా పేరు నీరజ, మాది బద్వేల్ కడప డివిజన్. నేను సాయిబాబాను 18 ఏళ్ళ నుంచి ప్రవర్తించుతున్నాను. సాయి విశ్వచైతన్య గురువు గారి దగ్గర సాయి రక్షక ఉచ్చాన్ని తెప్పించుకొని 6 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాము. మేమందరము సొంత ఇల్లు గృహంను కట్టుకొని సంతోషంగా ఉన్నాము. మా పిల్లలు కూడా మంచి వృద్ధులేకి వస్తున్నారు. ఇల్లు ఇదంతా సాయి రక్ష కవిచ మహిమ అని నేను నమ్ముతున్నాను. ఓం సాయిరామ్. అమ్మ చాలా అద్భుతంగా ఉంది తల్లి, చాలా సంతోషం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్ష కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్.